Hi students, welcome back to Karthikesh Academy Daily Hindu Editorial Analysis. So today 11th June 2021 Hindu Editorial Analysis ni ee roju manam chudabothunnam. This is another important topic of Indian Constitution and cooperative relations between center and state. So article chala simple article but very significant article. Why? Because information lo meeku peddaga question answers em kanipinchavu kaani ఈ ఇన్ఫర్మేషన్ మనము కోఆపరేటివ్ ఫెడరలిజం అనే అంశానికి లింకప్ చేసుకుంటూ చదువుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఇచ్చేటువంటి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ తో పాటు దానికి సంబంధించినటువంటి 1-2 మెయిన్స్ క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కార్తికేయ ఐఎస్ అకాడమీ అండ్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ మీకు టెలిగ్రామ్ కు సంబంధించినటువంటి లింక్ ప్రొవైడ్ చేశాం. మీరు దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మా కార్తికేయ ఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతారు. सो प्रति रोज मार्निंग 8-9 जगे एडिटोरियल एनालिसिस बै ईवनिंग 10 मार्क्स क्वेश्चन अला पोस्ट. सो बिफोर गोइंग टू दिस एडिटोरियल टॉपिक हेडिंग द सीड्स एंड फ्रूट्स अच्छा सीड्स अंटे फ्रूट्स अंटे दांट्लो इंपॉर्टेंट कंटेंट मैं चूदा. एज आई ऑलरेडी सेड न्यूज़ पेपर एनालिसिस अंटे केवल चली बाय हार्ट चेसेदी कादु यूपीएससी गानी एपीपीएससी गिलो एक्कड़ा कूडा मेन्स क्वेश्चन्स अनेवि रिपीट कावु. మోస్ట్లీ 80-90% క్వశ్చన్స్ అనేవి కూడా ఫ్రెష్ గా ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి కంటెంట్ డెవలప్మెంట్ మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అవర్ ఆర్టికల్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అండి. కార్తికేయస్ అకాడమీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయండి. ప్రజెంట్ ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి అడ్మిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. సో కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేసి మీ యొక్క సీట్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఉన్నాయండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువ ఫీ స్ట్రక్చర్ లేదు. ఢిల్లీ మరియు వేరే ప్రాంతాలకు వెళ్ళి హైయెస్ట్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మన విశాఖపట్నంలోనే కార్తికేయస్ అకాడమీ ఉంది. చాలా తక్కువ ఫీజు స్ట్రక్చర్ తోటి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, లెట్ అస్ కమ్ టు ది ఆర్టికల్. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇన్ ది యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ మరియు తెలుగులో మీకు సబ్మిట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. వాట్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం? డిస్కస్ వేరియస్ రోడ్ బ్లాక్స్ టు కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. హౌ కెన్ ఇట్ బి స్ట్రెంథన్ ఇన్ ఇండియా? అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి మరియు దానికి సంబంధించినటువంటి రోడ్ బ్లాక్స్? అంటే భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందా అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఉందండి. కానీ భారత కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే ఎక్కువగా యూనిటరీ ఫీచర్సే కనిపిస్తూ ఉంటాయి. సో ద ఆర్టికల్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఇట్. ఇండియా దట్ ఇస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మనకు కనిపిస్తుంది. బట్ ప్యూర్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇన్ ప్యూర్ ఫెడరలిజం లో రాష్ట్రాలకు కూడా సమాన హక్కులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సెంట్రల్ స్టేట్ ఇష్యూస్ వస్తే రాష్ట్రాల దేశం వల్ల సెపరేట్ దేశంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ కూడా ఫెడరలిజం అనే వర్డ్ ఉపయోగించలేదు. దానికి బదులుగా ఇండియా ఇస్ ఫాలోయింగ్ ఏ ఫెడరల్ స్కీమ్ అంటూ ఉంటారు అనమాట. మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే జనరల్ గా ఫెడరలిజం అంటే ఏంటంటే సమాఖ్య అని అర్థం. సమాఖ్య రాజ్యం అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పొలిటికల్ పవర్స్ ని సమానంగా డిస్ట్రిబ్యూషన్ జరిగితే దాన్ని మనం ఫెడరలిజం అంటాం. సో వేర్ యాజ్ ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనం యూనిటరీ ఫీచర్స్ ని ఎక్కువగా పాటిస్తున్నాం. అంటే కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, రాష్ట్రాలకి తక్కువ పవర్స్ ఉంటాయి. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ మనం కోఆపరేటివ్ ఫెడరలిజం. భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే సెంటర్ మాత్రమే రూల్స్ ఫ్రేమ్ చేస్తే సరిపోదు, రాష్ట్రాలు కూడా వాటికి తగ్గట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, పరిపాలన సాధించాలి. ఎప్పుడైతే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది సర్వే అవుతుందో అప్పుడే భారతదేశం లాంటి డెమోక్రటిక్ కంట్రీ ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవుతుంది అనే అంశం తెలియజేస్తుంది. తెలుగులో చూద్దామండి. సహకార సమాఖ్య అంటే ఏమిటి? భారతదేశంలో సహకార సమాఖ్యవాదానికి వివిధ రోడ్ బ్లాక్లు అంటే అడ్డంకుల గురించి చర్చించండి. భారతదేశంలో దీన్ని ఎలా బలోపేతం చేయవచ్చు? కంపల్సరిగా కోఆపరేటివ్ ఫెడరలిజం బలోపేతం చేయాలండి. రీసెంట్ గా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కోఆపరేటివ్ ఫెడరలిజమే. 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కూడా దట్ ఈస్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ 32% టు 42%, ఇట్ ఈస్ ఆల్సో ఇనిషియేటివ్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన కంటెంట్ నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఎవ్రీ డే ఈవినింగ్ 8-9
మనం లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ తీసుకుంటున్నామండి మన కార్తికేయ స్టూడెంట్స్ కి. ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి, మీకు లింక్ పంపిస్తాం. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. అంటే ఈ ఆర్టికల్లో ఈ రెండు క్వశ్చన్ సంబంధించిన అంశాలు ఉన్నాయండి. మొదటి ఆర్టికల్ తీసుకుంటే దాంట్లో మీకు అగ్రికల్చర్ ఫామ్ బిల్స్ సంబంధించినటువంటి అంశం కనిపిస్తుంది. రెండవ దాంట్లో లాస్ట్ కోఆపరేటివ్ ఫెడరల్స్ అనే పదం కనిపిస్తుంది. ఈ రెండు పదాలే చాలా కీవర్డ్స్, దానికి సంబంధించినవి మెయిన్స్ క్వశ్చన్స్. రెండో క్వశ్చన్ అండి, వాట్ ఆర్ ది అగ్రికల్చరల్ బిల్స్ ప్రపోజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఇటీవల అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మూడు బిల్స్ ని ప్రవేశపెట్టారు. ఆ బిల్స్ సంగతి ఏంటి చెప్పండి. వాట్ ఆర్ ద డిస్ప్యూట్స్ ఓవర్ ద త్రీ అగ్రికల్చర్ బిల్స్ అండ్ ఎగ్జామిన్. అంటే కొన్ని రాష్ట్రాలకి అగ్రికల్చర్ బిల్స్ అంటే నచ్చడం లేదు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రాలు కానీ తీసుకుంటే మాకు ఈ బిల్స్ వద్దు అని చెప్పేసి వాళ్ళు ట్రాక్టర్ ర్యాలీస్ అవి కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ అగ్రికల్చర్ బిల్స్ అంటే ఏంటి తెలుసుకుంటేనే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది, తప్ప ఏదో అగ్రికల్చర్ బిల్స్ అని చదువుకున్నాం అనుకోండి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులు ఏమిటి, ఈ మూడు వ్యవసాయ బిల్లులకు సంబంధించినటువంటి వివాదాన్ని గురించి చర్చించండి ఆర్ పరిశీలించండి. అంటే మూడు వ్యవసాయ బిల్లుల గురించి వివాదం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు జంప్ టు అవర్ మెయిన్ హిందూ ఎడిటోరియల్ టాపిక్ ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ లుక్ అట్ ది ఫాలోయింగ్ త్రీ అగ్రికల్చర్ బిల్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి బిల్స్ ఇవ్వండి. ద ఫార్మర్స్ ఇన్ మెనీ స్టేట్స్, మీరు చూసినట్లయితే ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో చాలా మంది ఫార్మర్స్ ఒక యాస్టేషన్ లో కనిపిస్తుంది, అలాగే ట్రాక్టర్స్ ర్యాలీ కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ద ఫార్మర్స్ ఇన్ మెనీ స్టేట్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద త్రీ రీసెంట్ బిల్స్ పాస్ బై ది పార్లమెంట్. సర్ప్రైజింగ్ అండి, అగ్రికల్చర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్, మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ ని కేంద్రం ఏ విధంగా చట్టాలు చేస్తుంది? హౌ కెన్ ద సెంటర్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్ వేర్ ఆస్ అగ్రికల్చర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్? దట్స్ వై సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ట్రైంగ్ టు గో అగేన్స్ట్ ద సెంట్రల్ బిల్స్. ద ఫస్ట్ బిల్ ఈస్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. ఈ ఆర్టికల్లో మనం ఈ బిల్స్ కొన్ని డిస్కస్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది పెద్ద ఆర్టికల్ కాబట్టి మనకి దీనికి సెపరేట్గా ఇంకొక 20-30 మినిట్స్ పడుతుంది. బట్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కేవలం నేను 25 మినిట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. రెండో బిల్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అండ్ ప్రైజ్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. అండ్ థర్డ్ బిల్ ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ 2020. అండ్ ఈ మూడు బిల్ దేనికి సంబంధించిందండి, ఒకటి అగ్రికల్చర్ మార్కెట్ ఏపీఎంసి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ, సెకండ్ ఈస్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రొవిజన్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ అమెండింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ మూడు బిల్స్ కూడా కింద చెప్పినటువంటి అంశానికి సంబంధించినవి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ దాకా అర్థమైందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ లో మనం తీసుకునేది కేవలం పదాలు ఏంటి, అక్కడ అంశం ఏంటో రాసుకుంటే ఉపయోగం ఉండదండి, అది చిన్నపిల్లల నాటిలో ఉంటుంది. మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి అతిపెద్ద ఎగ్జామ్ రాసేటప్పుడు, గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన కంటెంట్ మీద క్లారిటీ ఉండాలి, ఆ కంటెంట్ మనకి మెయిన్స్ క్వశ్చన్ లో ఎలా ఉపయోగపడుతుందో చూసుకోవాలి. సో కాబట్టి నేను మెన్షన్ చేసినటువంటి ఈ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో ముఖ్యంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ అగ్రికల్చర్ బిల్స్ ఒకటి, వాట్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద హిందూ ఎడిటోరియల్ న్యూస్ పేపర్. యా సో లెట్స్ కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్. ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ద హిందూ న్యూస్ పేపర్ దట్ ఈస్ ఆన్ 11th June 2021. సో న్యూస్ పేపర్ అంటే ప్రతి అంశము ఇంపార్టెంట్ ఏం కాదండి, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రీజనల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ మనకి మాత్రము హిందూ పేపర్లో పేజ్ నెంబర్ 6లో మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్ పాటు కనిపిస్తుంది. సో సింపుల్గా నేను ఈ పేజ్ నుంచి అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇవన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి. న్యూస్ పేపరు మన కార్తికేయస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించిన ఆర్టికల్ అంతా కూడా పోస్ట్ చేస్తాను. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ పేజ్ నెంబర్ 6. ఎవ్రీ డేస్ పేజ్ నెంబర్ 6కి వెళ్ళిపోతాము. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, పేజ్ నెంబర్ 6. దిస్ ఈస్ అవర్ ఆర్టికల్ ఫర్ టుడే. సో దట్ ఈస్ ద సీడ్స్ అండ్ ఫ్రూట్స్, దట్ ఈస్ ద టుడే ఆర్టికల్. సో వెల్కమ్ బ్యాక్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్, ఎస్పెషల్లీ ఎడిటోరియల్ టాపిక్. సో ఈ రోజు మనకి హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ అనే పదం వాడండి. బట్ సీడ్స్ అంటే తెలుగులో మనము సింపుల్గా విత్తనాలు అని చెప్తాం, విత్తనాలు. ఫ్రూట్స్ అంటే పండ్లు. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విత్తనాలు అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అని అర్థం. పండ్లు అంటే దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంది,
తీసుకునేటువంటి అవుట్కమ్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, కేవలం నిర్ణయం తీసుకోవడం ఒకటే కాదు. సో ఈ మొత్తం ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది వ్యాక్సినేషన్ పాలసీ మరియు 3 ఫార్మ్ బిల్స్. వ్యాక్సినేషన్ పాలసీకి సంబంధించి చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యూనివర్సల్ వ్యాక్సినేషన్ పాలసీని రాష్ట్రాల మీద బెడలు లేకుండా చక్కగా చేయగలిగారు. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రితో కలిసి ఈ ఏదైతే ఫార్మ్స్ బిల్ ప్రవేశపెట్టారో వాటిని ఎట్లాగైనా సరే రిమూవ్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్టికల్ మొత్తం అంతా కూడా అదే. అయితే ఒకటండి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రిలేషన్స్ తీసుకుంటే చాలా అంశాలు కనిపిస్తాయి. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అవ్వచ్చు, ఇలా రకరకాలు డిస్కస్ చేస్తాం. కానీ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా అగ్రికల్చర్ బిల్స్ గురించి మాట్లాడారు. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. చాలా చక్కటి ఆర్టికల్. లెట్స్ కమ్ టు దిస్ ఆర్టికల్. ఏ మెకానిజం ఫర్ చీఫ్ మినిస్టర్స్ టు కోఆపరేట్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈజ్ ఎ వెల్కమ్. దే వాంటెడ్ టు డెవలప్ ఏ మెకానిజం ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. వెన్ ఎవర్ సెంటర్ హ్యాస్ టేకెన్ డెసిషన్, ద స్టేట్స్ వాంటెడ్ టు స్పీక్ టు ద సెంటర్ ఇఫ్ దే నాట్ అగ్రీ విత్. మనకున్నటువంటి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో 1-2 స్టేట్స్ కనుక దానికి ఎగెన్స్ట్గా ఉన్నప్పటికీ ఆ బిల్ పాస్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో దాన్ని పాస్ చేయకుండా ఏ విధంగా డిస్కస్ చేసుకోవాలి, దీనికోసమే మనం జనరల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనే పదం వాడతాం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాం. ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా కేంద్రము కొన్ని బిల్స్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ముందుగా ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని కండక్ట్ చేసుకొని అక్కడ ఏవైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోమంటారు. కానీ అది చాలా రేర్ కండిషన్లో కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ ముఖ్యమైన ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే, ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ బిల్స్ ప్రవేశపెట్టిందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇదనమాట. ద వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీస్ కాల్ ఫర్ కోఆపరేషన్ అమాంగ్ ది నాన్ ఎన్డీఏ కౌంటర్ పార్ట్స్ ఇన్ అదర్ స్టేట్స్ టు సపోర్ట్ ది ఫార్మర్స్ యాజిటేటింగ్ అగెన్స్ట్ ది 3 కాంట్రవర్షియల్ బిల్స్ మేడ్ ఇన్ జూన్ 2020, విచ్ ఇస్ ఎ లార్జ్ పొలిటికల్ ప్రాజెక్ట్. ఎన్డీఏ అంటే అర్థం ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అని అర్థం అండి. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఈజ్ ఎన్ ఇండియన్ పొలిటికల్ అలియన్స్ మేడ్ అప్ ఆఫ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్. అంటే 1998 ఈ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ మరియు రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి ఒక ఎన్డీఏ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేశారు. దాన్ని మనం నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అంటాం. ఈ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ కాకుండా మిగతా ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయో, దానికి సపోర్ట్ చేసే పార్టీస్ కాకుండా మిగతా ఏ పార్టీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తే ఫార్మర్స్ బిల్స్కి అగెన్స్ట్గా మనం పోరాడచ్చు. ఇట్స్ మీన్స్ టు గో బియాండ్ ఎయిడింగ్ ది ఫార్మర్స్ హూ ఫియర్ దీస్ లాస్ కుడ్ మేక్ దెమ్ మోర్ వల్నరబుల్ టు మేక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్. నిజంగా చెప్పాలంటే ఎయిడింగ్ అంటే ఏంటంటే సహాయం అని అర్థం. అంటే కేవలం ఫార్మర్స్కి సహాయం చేయడమే కాదండి, ఈ బిల్స్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మోర్ వల్నరబుల్ అన్నాం అనుకోండి, మోర్ ఎఫెక్టెడ్ అర్థం, చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది టు ద మార్కెట్ ఫ్లక్చుయేషన్. బట్ ద ఫోకస్ ఆన్ ది ఫార్మ్ బిల్స్ విచ్ ద గవర్నమెంట్ సేస్ వుడ్ మేక్ ఫార్మింగ్ మోర్ కాంపిటేటివ్ అండ్ రెమ్యునరేటివ్. ఇక్కడ కాంపిటేటివ్ అండ్ రెమ్యునరేటివ్ అంటే ఏంటంటే, భారతదేశంలో వ్యవసాయం అనేది మోర్ పోటీతత్వాన్ని కలిగి ఉంటే మంచి ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి, అలాగే చేసేటువంటి వ్యవసాయం కూడా లాభదాయకం అయి ఉండాలి, అప్పుడే దాన్ని ఫార్మర్స్ చేయడానికి ఇష్టపడతారు. సో రెమ్యునరేటివ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్టార్ట్. వైల్ గవర్నమెంట్ రీట్రేటెడ్ అంటే తిరిగి అదే చెప్పడం, దిస్ వీక్ రీట్రేట్ మనము తిరిగి ఒకటే చెప్పడాన్ని మనం రీట్రేటెడ్ అంటుంటాం. సో ద మినిమం సపోర్టింగ్ ప్రైజ్ MSP ఫర్ వేరియస్ క్రాప్స్ వుడ్ కంటిన్యూ. ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ దిస్ లాస్ దే వర్ మేడ్ వితౌట్ అడెక్వేట్ కన్సల్టేషన్ విత్ ద పార్టీస్ అండ్ స్టేట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. హియర్ ద మీనింగ్ ఆఫ్ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఏంటంటే కనీస మద్దతు ధర. తెలుగులో మనము కనీస మద్దతు ధర అంటామండి. వాట్ ఈస్ మెంట్ బై మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే, ఒక ఫార్మర్ పండించేటువంటి వస్తువుల్ని తన మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు, ఇట్ ఇస్ అ ఫ్రీ హ్యాండ్. బట్ వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ప్రొవైడింగ్ వెరీ లో కైండ్ ఆఫ్ ప్రైస్ టు దట్ ప్రొడక్ట్, దెన్ హీ హ్యాస్ టు సెల్
టు ద గవర్నమెంట్ అండర్ మినిమం సపోర్టింగ్ ప్రైస్. అంటే ఒక రైతు తయారు చేసేటువంటి వస్తువుల్ని తను ఫ్రీగా మార్కెట్లోకి అమ్ముకోవచ్చు, కానీ మార్కెట్లో తను తయారు చేసిన కన్నా తక్కువ ప్రైస్ వస్తున్నప్పుడు తను ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అవుతాడు. అందుకోసమనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టూల్ని మనం మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటాం. సో ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ వేరియస్ క్రాప్స్కి కంటిన్యూ అవుతాయని ఆర్టికల్లో చెప్పాడు. అలాగే వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ లైక్ పార్టీస్ అండ్ స్టేట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ దీస్ 3 laws, దట్ ఈస్ అగ్రికల్చర్ లాస్. ఆఫ్టర్ ఏ మీటింగ్ విత్ ద ఫార్మర్స్ లీడర్స్ ఫ్రమ్ ది ఉత్తరప్రదేశ్, బెనర్జీ సెడ్ షీ యాక్సెప్టెడ్ దిర్ రిక్వెస్ట్ టు స్పీక్ అదర్ చీఫ్ మినిస్టర్స్ హూ ఆర్ నాట్ ఇన్ ది ఎన్డీఏ. అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఆబ్వియస్గా నో అని చెప్తారు. సో ఎవరైతే ఎన్డీఏ కాదో, ఎవరైతే ఎన్డీఏ అలయన్స్ కాదో ఆ పార్టీస్తో మాట్లాడతామని చెప్పారు. వైల్ రీట్రేటింగ్ హర్ డిమాండ్ టు రిపీల్ దిస్ లాస్, మళ్ళీ తిరిగి చెప్తున్నారు ఏంటంటే ఎట్లాగైనా సరే ఈ 3 bills కూడా మనం రిమూవ్ చేయాలి. షీ హ్యాస్ ప్రపోజ్డ్ ఎ విర్చువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ విత్ ది ఫార్మర్స్ అండ్ జాయింట్ లెటర్ టు ద సెంటర్ ఆన్ ద ఇష్యూ. తను ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక డిస్కషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాద్దాము, ఆ లెటర్లో మొత్తం విషయాలన్నీ కూడా ఉంటాయి. సో ద మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ లైక్లీ టు అగ్రీ విత్ హెర్ డిస్పైట్ ఆఫ్ పొలిటికల్ రైవల్స్ అమంగ్ దెమ్. అంటే చాలామంది చీఫ్ మినిస్టర్స్ అగ్రీ చేశారంటండి, ఈవెన్ వాళ్ళ మధ్య పొలిటికల్ రైవల్స్ ఉన్నప్పటికీ కూడా హర్ కండిషన్, హర్ స్టేట్మెంట్ వాజ్ యాక్సెప్టెడ్. అట్లీస్ట్ నౌ లుక్ ఎట్ దిస్ వన్, అట్లీస్ట్ 2 other chief ministers who were elected along with her in the recent assembly elections share her position on the farm laws. The Kerala chief ministers Vijayan gani, Tamil Nadu chief minister Stalin gani vaalu support chestunnaru. In Kerala the previous assembly had December 2020 passed a unanimous resolution seeking repeal of the laws. Kabatti Kerala lo ee agriculture bills ni teesemani vaallaku legislative assembly lo oka unanimous resolution kuda pass chesaru. సో దిస్ ఇస్ ఆర్టికల్ అండి, ఏం లేదు. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీసుకున్నటువంటి అగ్రికల్చర్ బిల్స్ ఫార్మర్స్ కి ప్రోగా లేవు, డిసడ్వాంటేజ్ గా ఉన్నాయి, సో దీన్ని ఎట్లాగైనా రిమూవ్ చేయమని అడుగుతున్నారు అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో దాట్ ఆల్ ది నాన్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ మే నాట్ బి విల్లింగ్ టు బి పార్ట్ ఆఫ్ జాయింట్ ప్లాట్ఫామ్ బికాస్ దేర్ ఇండివిజువల్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎక్స్పీడెన్సీ అండ్ ఫియర్ ఆఫ్ రిట్రిబ్యూషన్ బై ద సెంటర్. అంటే నాన్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ కాకుండా మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరు కూడా వాళ్ళు ఈ మీటింగ్లో రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఎక్స్పీరియన్సీ అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోవచ్చు. అండ్ రిట్రిబ్యూషన్ అంటే ప్రతీకారము, ప్రతీకారం అంటే బీజేపీ ప్రభుత్వం మిగతా పొలిటికల్ పార్టీ మీద వాళ్ళ యొక్క ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి మాట్లాడుతున్నాడండి. నెక్స్ట్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఫర్ ఇన్స్టెన్స్ హ్యాడ్ సాట్ అంటే సపోర్ట్ అదర్ చీఫ్ మినిస్టర్ అగెనిస్ట్ యూనిలాటరల్ యాక్షన్స్ బై ద సెంటర్ దట్ కట్టేల్ ది పవర్స్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. ఇక్కడ కట్టేల్స్ అంటే అర్థం అంటే తగ్గించడం అర్థం, తగ్గించుట అంటే ముఖ్యంగా ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ అండి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాం. ఇక్కడ గవర్నర్ని మనం లెఫ్టినెంట్ గవర్నర్గా పిలుస్తూ ఉంటాం, కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అంత పవర్ ఉంటుంది. సో తనకున్నటువంటి పవర్ని లెఫ్టినెంట్ గవర్నర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వచ్చిందనమాట. సో ఈ విషయంలో కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ రైజ్ చేశారు. అండ్ బెనర్జీ హ్యాడ్ వసిఫరస్లీ సపోర్టెడ్ హిమ్, వసిఫరస్లీ అంటే గట్టిగా సపోర్ట్ చేసింది, వసిఫరస్లీ మీన్స్ వెరీ స్ట్రాంగ్లీ అని అర్థం. అండ్ కేజ్రీవాల్ వాజ్ నాట్ రెసిప్రోకేటివ్ వెన్ షీ రైజ్ ద కన్సెన్స్ ఆఫ్ ఓవర్ రీచింగ్ బై ద సెంటర్. సో బట్ కేజ్రీవాల్ తనకి పూర్తిగా సపోర్ట్ చేయనప్పటికీ కూడా పరస్పరం కాదు, బట్ షీ సపోర్టెడ్ హిమ్. ద రీసెంట్ జాయింట్ ఎఫర్ట్స్ బై సమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. రెండవది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గురించి కూడా ఇక్కడ కనిపిస్తోంది, జాగ్రత్తగా గమనించండి. ద రీసెంట్ చీఫ్ మినిస్టర్ పెర్సుయేడెడ్ ద సెంటర్ టు విత్డ్రా ది ప్రీవియస్ వ్యాక్సినేషన్ పాలసీ. సో ప్రీవియస్ వ్యాక్సినేషన్ పాలసీ డిడ్ నాట్ గెట్ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ but the chief minister of Odisha and Andhra Pradesh Navin Patnaik and Jagan Mohan Reddy saru have sought to keep the center in the good honor. ante vil teesukuna nirnayam valana kendra prabhutvam manchi vaccination policy ni teeskochchu. Nevertheless the joint efforts by the chief minister did led to a change in the vaccination policy. ante migata mukhyamantulu Jagan Mohan Reddy gariki mariyu Odisha ki sambandhinchina Navin Patnaik ki support cheyinappudiki kuda ఈ వ్యాక్సినేషన్ పాలసీలో మార్పులు తీసుకురావగలిగారు, కాబట్టి ఇది ఒక వెల్కమబుల్ స్టెప్ అంటాడు.
So joint strategy on the farm laws could be more difficult as their impact on the even and across the states, even across the states. But a broader point raised by the Banerjee about the center tendency to ignore the states while formulating the policy. The tendency ante telugulo manam dhorani ani pilustam ante ardham enti ee farm bills anevi kendra prabhutvam yokka dhorani telijestundi migatha rashtralni ignore chestundi is salient akokaru gurtu pettukondi. She has also called for a continuing mechanism for chief minister to coordinate on the issues of center state relation. She is also saying that it is necessary for the other states to support whenever there is issues arising with the center reactions. So turning this into a combative platform, combative ante andaru kalipi poratam cheyadam, combative platform could more harm than good, but it is suggestion worth pursuing. Combative platform ante porata vedika ani ardham. Combative platform means porata vedika. A cooperative federalism, a concept that the Prime Minister Narendra Modi advocates, can be persuaded more meaningfully through continuous and harmonious communications with the chief ministers. That means cooperative federalism ante sahakara samaikya, telugulo manamu sahakara samakya ga cheptuntam, sahakara samakya. So a conversation on the farm laws could be a good beginning. కాబట్టి ప్రస్తుత నరేంద్ర మోడీ గారు కోఆపరేటివ్ ఫెడరలిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూతో కనుక ఆయనకి మాట్లాడినట్లయితే అది ఒక మంచి బిగినింగ్ గా స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ ఆర్టికల్ అండి. సో హిందూ పేపర్ని చదివేటప్పుడు కేవలము మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నం చేయకూడదు, కొత్త కొత్త విషయాలను చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో సీడ్స్ అండ్ ఫ్రూట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్ ని బలోపేతం చేయడానికి ఈ ఫామ్ బిల్స్ గురించి కేంద్ర ప్రభుత్వంతో మమతా బెనర్జీ మరియు మిగతా ముఖ్యమంత్రులు మాట్లాడడానికి నిర్ణయం తీసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్.